పిల్లల కలల్ని నెరవేర్చే తల్లిదండ్రులు వీధికొకరుంటారు. అయితే కన్నవారి కలల్ని నెరవేర్చే పిల్లలు మాత్రం చాలా అరుదుగా ఉంటారు. వారిలో ముఖ్యంగా ఆడపిల్లలే కావటం విశేషం. ఈ మధ్య కాలంలో కొడుకులు తండ్రి ఆస్తుల కోసం పాకులాడుతున్నారే తప్ప తండ్రి మనసుని అర్థం చేసుకుని వారి కోరికలను మాత్రం నెరవేర్చలేకపోతున్నారు. అందుకే ఆ బాధ్యతల్ని ఇప్పుడు కూతుర్లు తీసుకుంటున్నారు. నిజానికి చెప్పాలంటే ఒక తండ్రి మనసుని కరెక్ట్ గా అర్థం చేసుకునేది ఒక్క కూతురు మాత్రమే. మరి ఆ తండ్రి ఆశయాలను తమ ఆశయాలుగా మార్చుకున్న ఆ కూతుర్ల ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఏంటో ఈ వీడియోపై మనం కూడా ఓ లుక్కేద్దాం. సమాజంలో న్యాయం నిలబడాలి. కులమతాలు వర్గ విభేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం అందాలనే ఆలోచన తండ్రిది. ఆయన కోరికల్ని తన ఆశయంగా మార్చుకోవాలన్న తపన కూతురిది. ఆ తపనతోనే పట్టుదలగా చదివింది. ఆ పట్టుదలే ఆమెను అతి చిన్న వయసులోనే జూనియర్ సివిల్ జడ్జిని చేసింది. తండ్రి కలను నెరవేర్చిన కూతురిలా ఆమెను చరిత్రలో నిలబెట్టింది. ఆమె ఇల్లుటూరి హారిక. హారిక ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి పేరు లక్ష్మయ్య. టైలర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. హారిక లక్ష్మయ్య స్వరూప దంపతుల ముగ్గురు కుమార్తెల్లో ఒకరు. సంకల్పం గట్టిదైతే సాధ్యం కానిది ఏమీ లేదని చెప్పే తండ్రి మాటలే స్ఫూర్తిగా లక్ష్య సాధనకు ప్రయత్నించారు హారిక. లక్ష్మయ్య టైలర్ గా పనిచేస్తున్న సమయంలో ఆయన ఇంటి పక్కనే ఒక కోర్టుండేది. అక్కడికి వచ్చే న్యాయవాదులు న్యాయమూర్తులను చూసి తన కూతుర్లలో ఒకరిని న్యాయమూర్తిగా చేయాలనుకున్నారాయన. అయితే ఈలోగా సింగరేణి సంస్థలో బదిలీ పిల్లర్ కార్మికుడిగా లక్ష్మయ్యకు ఉద్యోగం దొరికింది. దాంతో ఫ్యామిలీ మొత్తం గోదావరికనికి షిఫ్ట్ అయింది. 20 ఏళ్ల పాటు గోదావరికనిలో పనిచేశారు లక్ష్మయ్య. ఇక ఆ తర్వాత ఇల్లందు ఏరియాలో వంట కార్మికుడిగా నియమించటంతో తిరిగి స్వస్థలానికి చేరారు. పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చిన ఆయన వారు బాగా చదువుకోవాలని తపన పడేవారు. దానికోసం వారి పిల్లల్లో ఎవరినో ఒకరిని లాయర్ చేయాలని కళలు కనేవారు. తండ్రి ఆలోచనకు తగ్గట్టుగానే హారిక చిన్నతనం నుంచే చదువుల్లో చురుకు. ఆమె విద్యాభ్యాసమంతా గోదావరికనే కొత్తగూడెంలోనే జరిగింది. అదే టైంలో తండ్రి ఆశయాన్ని తెలుసుకున్న హారిక ఎలాగైనా తండ్రి కలను నెరవేర్చి ఆయన ముఖంలో ఆనందాన్ని చూడాలనుకుంది. తండ్రి ఆశయాన్ని తన ఆశయంగా మార్చుకుంది. దానికోసం ఇంటర్ పూర్తవగానే BA LLB చదవటానికి కాకతీయ యూనివర్సిటీలో ఫ్రీగా సీటు సంపాదించింది. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో LLM పూర్తి చేసింది. గిరిజన ప్రాంతమైన ఇల్లందు చరిత్రలో ఇప్పటి వరకు న్యాయమూర్తిగా అక్కడి వారెవ్వరూ ఎంపిక కాలేదు. మొట్టమొదటిసారిగా హారికనే ఈ ఘనత సాధించింది. 2022లో JCJ నోటిఫికేషన్ రావటంతో రాత్రి పగలు కష్టపడి చదివి వేల మంది రాసిన ఈ పరీక్షల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి హారిక న్యాయమూర్తిగా ఎంపికైంది. వరంగల్ 3rd అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ గా ఎంపికై తండ్రి కోరిక నెరవేర్చింది. లక్ష్యం ఎంచుకుంటేనే సాధించగలం. తల్లిదండ్రుల కలల్ని సాకారం చేయాల్సింది మనమే. ఇందుకోసం ఓటమి గురించి ఆలోచించకుండా ఓపిగ్గా ప్రయత్నించాలని అంటుంది హారిక. ఇక అలాంటి కథే ఆసియా క్రీడల్లో సత్తా చాటిన బౌలర్ తిదాస్ సాధుది. నాన్న రణదీప్ కూడా స్పోర్ట్స్ పర్సన్. తిదాస్ కి శిక్షణ సులువయ్యేలా సొంత క్రికెట్ అకాడమీనే ఉంది. ఇంకేం, సులువుగా కెరియర్ లో దూసుకెళ్లొచ్చు అనిపిస్తోంది కదూ. కానీ తితాస్ కి మాత్రం తిరస్కరణలొచ్చాయి. ఈమెది పశ్చిమ బెంగాల్లోని చిన్సూరా. చదువు, ఆటలు రెండింట్లో ముందుండే తితాస్ అసలు ఎంచుకుంది రన్నింగ్, స్విమ్మింగ్ లాంటి స్పోర్ట్స్. కానీ తండ్రికి తన కూతురు క్రికెటర్ అవ్వాలని కోరిక. నాన్నకు అకాడమీ పనుల్లో సాయపడే టైంలో తండ్రి కోరికని తెలుసుకున్న తితాస్ క్రికెట్ ఎంచుకుని ట్రైనింగ్ తీసుకుని జట్టులో స్థానం కోసం కష్టపడింది. కానీ 13 ఏళ్ల వయసులో రాష్ట్ర స్థాయిలో టీం కి సెలెక్ట్ కాలేకపోయింది. తనకది పెద్ద షాకే. తండ్రి ముఖంపై చిరునవ్వు కోసం మళ్లీ కసిగా ప్రయత్నించి సీనియర్ టీమ్ లో స్థానం సంపాదించింది. అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన బృందంలో తితాస్ కూడా సభ్యురాలే. WPL లో స్థానం సంపాదించినా నిరూపించుకునే అవకాశం మాత్రం ఆమెకు ఆసియా క్రీడల్లో లభించింది. దాన్ని అందుపుచ్చుకొని జట్టు బంగారు పథకం సాధించటంలో ప్రధాన పాత్ర పోషించింది. 3 వికెట్లు తీసి మరో జులన్ అన్న పేరుని తెచ్చుకుంది 18 ఏళ్ల తితాస్. ఇక స్టార్ షూటర్ గా గుర్తింపు తెచ్చుకున్న మెహులీ కూడా ఇదే కోవకు చెందుతుంది. గన్ను కొనుక్కోవడానికే 7 ఏళ్లు ఎదురుచూసింది. అది తన కుటుంబ ఆర్థిక పరిస్థితి. వీళ్లది కోల్కతా. నాన్న సాధారణ క్లర్క్. తండ్రికి షూటింగ్ అంటే చాలా ఇష్టం. తండ్రితో పాటు టీవీలో వచ్చే షూటింగ్ పోటీలను చూసి తండ్రికి షూటింగ్ స్పోర్ట్స్ అంటే ఇష్టమని తెలుసుకుని తాను కూడా పెద్దయ్యాక షూటర్ అవ్వాలని నిర్ణయించుకుంది. అదే టైంలో ఒలింపిక్స్ లో బంగారు పథకం సాధించిన అభినవ్ బింద్రాని చూశాక తాను ఆ స్థాయికి చేరాలనుకుంది. స్తోమత లేకపోయినా ఆ తండ్రి కూతురి కలని ఎలాగైనా నెరవేర్చాలనుకున్నాడు. 7 ఏళ్లు కష్టపడి రైఫిల్ కొనిచ్చి క్లబ్ లో చేర్చారు. కానీ అదో పీడకల అవుతుందని మెహులీ కూడా ఊహించలేదు. షూటింగ్ లో కొద్ది రోజుల్లోనే పట్టు సాధించిన మెహులీ ఓ రోజు సాధన చేస్తూ అనుకోకుండా ఒకరిని గాయపరిచింది.
తెలియక జరిగిన తప్పైనా క్లబ్ వాళ్ళు తను షూటింగ్ కే పనికి రాదని బహిష్కరించారు. 14 ఏళ్ల వయసులో అది తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది మెహులి. ఆమె స్థితిని చూసిన వాళ్ల నాన్న షూటర్ జయదీప్ కర్మాకర్ ని కలిసి మెహులుకి శిక్షణ ఇమ్మని కోరారు. అయిష్టంగానే ఒప్పుకున్న జయదీప్ ఆమెలో ప్రతిభను చూశాక సీరియస్ గా ట్రైనింగ్ ఇచ్చారు. తిరస్కరణలను సవాలుగా తీసుకున్న మెహులి కూడా చాలా శ్రమించింది. అకాడమీకి వెళ్లటానికి 2 గంటల సమయం పట్టేది. ఇంటికొచ్చేసరికి పొద్దుపోయేది. అయినా వెనుకడుగేయలేదు. ఓవైపు చదువులో సత్తా చాటుతూనే అంతర్జాతీయ పోటీల్లో గెలవటం మొదలుపెట్టింది. ISSF వరల్డ్ కప్, కామన్వెల్త్ గేమ్స్, సౌత్ ఏషియన్ గేమ్స్ లో పతకాలు, జూనియర్ వరల్డ్ రికార్డుని సాధించింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు ప్రధాని ప్రశంసలు అందుకుంది. తాజా ఏషియన్ క్రీడల్లో 10M రైఫిల్ టీమ్ విభాగంలో రజతం సాధించిన 21 ఏళ్ల మెహులి కళ ఒలింపిక్ పతకాన్ని సాధించటం, తండ్రి ఆశయాన్ని పూర్తి చేయటం, ఇలా ఈ కూతుర్లు తండ్రి కలల్ని నెరవేర్చి చరిత్ర పుటల్లోకి ఎక్కారు. మరి ఈ కూతుర్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.